అస్సలాం మనం చూస్తున్నాం ఈ మద్యం షాపుల్లో తెరవడంతో ఇంకా మొన్న జనాలు ఎలా ఎగసిపడి చూసినారు. మద్యం ప్రియులందరూ మద్యం కోసం ఎలా లైన్లలో క్యూలలో కిలోమీటర్ల క్యూలు ఉంది. కానీ మనం ఈరోజు పరిస్థితి చూస్తూ చూస్తున్నాం, వైన్ షాప్ ఎదురుకున్నాము, జనాలు ఎవరు లేక ఖాళీగా ఉండిపోయినాయి. అది మరి మద్యం రేట్లు పెంచడం వల్ల, మళ్ళీ బ్రాండ్లు లేకపోవడం వల్ల మళ్ళీ ఏదనే తెలుదు. కానీ ఇప్పుడు మనం చూస్తాం తణుకల్లో కూడా కరోనా పాజిటివ్ కేసు వచ్చింది. నిన్న మొన్న 3 రోజులు అయితే జనాలు ఫుల్ విపరీతంగా కిలోమీటర్ల దూరం మీద ఈ వైన్ షాపుల ముందర జనాలు ఉన్నారు. ప్రజెంట్ అయితే ఒకరు కూడా లేరు షాపుల ముందర. మరి రేట్లు పెంచడం ద్వారా మళ్ళీ లేకపోతే ఏమైనా బ్రాండ్లు లేకపోవడమో అని చూస్తున్నాము. ఒకసారి షాప్ ముందర పోయి చూసి ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం చేద్దాం షాప్ వాళ్ళ యజమానులతో. చూస్తున్నాం ఒకరు ఇద్దరు తప్ప జనాలు ఎవరు లేరు. మనం చూస్తున్నాం కరోనాను కూడా లెక్క చేయకుండా మద్యం ప్రియులు మద్యం కోసము దాదాపు కిలోమీటర్ల మేర నిలబడి మద్యం తీసుకోవడం కానీ వాళ్ళ ఆనందం ప్రక్తం కావడం వీడియోలు చూస్తున్నాం. చాలామంది అనేకమైన కొన్ని యాక్సిడెంట్లు జరిగినాయి, కొందరు మద్యం తీసుకొని వికృతి చేసిన వీడియోలు కూడా మనం చూస్తున్నాము. కానీ ఈరోజు కదిరి పట్టణంలో మనం ఇక్కడ ఈ బైపాస్ రోడ్లో ఉన్న మద్యం షాప్ ఎదురుగా వచ్చినాము. జనాలు ఎవరు లేక ఖాళీగా ఉంది షాపు. నిన్న మొన్న ఉన్న రెవెన్యూ ఈరోజు అయితే లేదు. సో మద్యం ప్రియులు ఈరోజు మద్యం తీసుకుంటున్నారా లేకపోతే ఆల్రెడీ స్టాక్ తీసుకున్నారా తెలియడం లేదు. సో వైన్ షాప్ ఎదురుగానే ఉన్న వైన్ షాప్ మద్యం ముందర అయితే మద్యం షాపుల దగ్గర ఏం లేవు. సో పట్టణ ప్రజలందరూ ఈ కరోనా వైరస్ అనేది ఇప్పుడు దాదాపు మన తణుకల వరకు వచ్చింది. కదిరి పట్టణం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏదైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం తణుకలకు వచ్చింది, కదిరికి వచ్చి మనకు ఇది కాదు. ఎందుకంటే డ్రైవర్ ఒక ఆయన చెన్నైకి పోయినంత వచ్చిందట. సో అప్రమత్తంగా ఉండి మీరు ఇళ్లలో ఉండి లాక్డౌన్ పాటించండి. అలాగే ఎవరైనా మద్యం తీసుకునే వాళ్ళు కొంచెం ఆల్రెడీ సర్కిల్స్ పెట్టినారు, ఆ క్యూ లైన్ని పాటించి మీరు ప్రభుత్వం అయితే సలహాలు ఇస్తుందో సూచనలు ఇస్తుందో దాన్ని పాటించని అవసరం ఎంతనా ఉంది. థ్యాంక్ యూ. ఏనా తీసుకురండి వాళ్ళు.